నమస్కారం. మెట్రో టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. మరి ఈ పర్వదినం రోజు చిరుజీయర్ గారి ప్రియ శిష్యులు శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి గారు మనకు శ్రీరామనవమి ప్రాముఖ్యత వివరిస్తారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీరామనవమికి చాలా ప్రాముఖ్యత ఉంది, మరి అసలు రామాలయం లేని ఊరే ఉండదంటారు, రామాలయానికి ఉన్న ప్రాధాన్యత ఏమంటారు? రామాలయం లేని ఊరు గోవులేని ఇల్లు అంత విశిష్టం కాదు అని మన పెద్దలంతా కూడా చెప్తూ ఉంటారు. గాంధీ మహాత్ముడి దగ్గర నుంచి మన పెద్దలంతా కూడా రామాలయం లేని ఊరికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వరు. ఎందుకంటే రాముడు మంచి బాలుడు అని మనం అందరం వ్యవహరిస్తూ ఉంటాం. సాక్షాత్ రామచంద్రుడు అడు అందరికీ ఆదర్శ పురుషుడు. తల్లిని గౌరవించాడు, తండ్రిని గౌరవించాడు, అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలు గురువులు అందరి మాటని విన్నాడు. అందరికీ ఆదర్శప్రాయుడు రామచంద్రుడు. రామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడు అని వ్యవహరిస్తారు. అంటే మర్యాద కలిగిన వాడు రామచంద్రుడు. ఏ ఊరికైనా మనం వెళ్ళాలి అంటే ఆ మర్యాదను మనకి నేర్పేటటువంటి ఆ మహనీయుని ఆరాధించే వ్యక్తులంతా కూడా అలాంటి వాళ్ళే అవుతారు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఓల్డేజ్ హోమ్లో అమ్మని నాన్నని పెడుతున్నారు తప్ప హృదయంలో పెట్టుకుని చక్కగా వారిని అర్చించే కుమారులే కరువయ్యారు. అందువల్ల అమ్మ నాన్నని చక్కగా చూడాలి, భార్య విషయంలో మంచి శ్రద్ధ వహించాలి. ఏ వ్యక్తి అయితే ఆ రకంగా జీవనాన్ని సాగిస్తాడో ఆ వ్యక్తి మహనీయుడు అవుతాడు అని మనకు నిరూపించినటువంటి వ్యక్తి రామచంద్రుడు. అటు మాటలో కావచ్చు, తన నడవడికలో కావచ్చు, అన్ని రకాల మానవులందరికీ కూడా ఆదర్శప్రాయుడు రామచంద్రుడు. మన పెద్దలంతా ఒక మాట చెప్తారు, రామాదివ వర్తితవ్యం నా రావణాధివత్. రామచంద్రుడిలా వ్యవహరించండి, రావణాసుడిలా ఉండకండి అని చెప్పారు. చాలామంది కొంతమంది రామచంద్రుని చూసి ఆయన నడవడికనే తప్పు పట్టేటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. ఒకటి గమనించండి, రామచంద్రుడు ఎక్కడా కూడా నేను దైవాన్ని అని తాను చెప్పుకోలేదు. నేను ఒక మనిషిని, ఆత్మానం మానుషం అని అన్నాడు స్వామి రాముడు. నేను సాక్షాత్తు దశరథుని కుమారుణ్ణి తప్ప నేను దైవాన్ని కాను అని రామచంద్రుడు చెప్పినట్టుగా మనకి యుద్ధకాండలో కనపడుతుంది. సాక్షాత్తు పరమశివుడు, ఇంద్రుడు, బ్రహ్మ వీరంతా వచ్చి నువ్వు సాక్షాత్తు నారాయణుడివి, ఏష నారాయణ శ్రీమాన్ అంటూ అందరూ కీర్తించారు. కీర్తిస్తే అయ్యా మీరు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు, నేను దశరథుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు రాముడు. ఎందుకు అలా చెప్పుకున్నాడంటే కేవలం లోకంలో ప్రతి మనిషికి నేను దేవుణ్ణి అయిపోతే బాగుండు అని అందరికీ ఉంటుంది. కానీ రామచంద్రుడు నేను మనిషిలా ఉండాలి అనుకున్నాడు. మనిషిలా ఉంటే మనిషి ఉత్తముడు అవుతాడు, కానీ మనిషిలా ఉండడానికి ప్రయత్నించాలి. మనిషిలా ఉండాలంటే ఏం కావాలో ఎక్కువసేపు ఉపన్యాసాలన్నీ వినక్కర్లేదు. ఒక చిన్న మాట రామాష్టోత్రాన్ని చదివితే చాలు. మితభాషిణే నమః అని రామచంద్రుడు నామం. మితంగా మాట్లాడతట రామచంద్రుడు, అతిగా ఎవరితోనూ ఏమి మాట్లాడడు, తక్కువ మాట్లాడతాడు. అయితే ఎదుటివాడు పలకరించడానికి ముందే ఈయన రామచంద్రుడు మాట్లాడతాడు. స్మిత పూర్వ భాషిణే నమః. ఈ రోజుల్లో ఇది అందరూ నేర్చుకోవాలి. అందరికంటే ముందు పలకరించాలి. కొత్త వ్యక్తి కనపడితే వాడు నన్ను పలకరిస్తారు కదా, వాడు వచ్చిన తర్వాత నేను మాట్లాడదాన్ని ముభావంగా కూర్చోవడం అనేది పనికిరాదు. అతన్ని వాడు పనిని పలకరించడానికి ముందే మనం హలో బాగున్నారా ఎలా ఉన్నారని మాట్లాడాలి. అయితే మాట్లాడతారు చాలామంది ముందే, కానీ అవాకులు చవాకులు. కానీ రాముడు అలా కాదు, స్మిత పూర్వ భాషిణే నమః. నవ్వుతూ పలకరిస్తాట రామచంద్రుడు, అలానే అతిగా మాట్లాడు. మిత భాషిణే నమః. మనిషి వాంగ్నియమాన్ని కలిగి ఉంటే వాడు చాలా గొప్పవాడవుతాడని చెప్పడానికి రాముడు ఉదాహరణ. అటు మాటలోనూ అటు బాటలోనూ రామచంద్రుడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆదర్శము అంటే అర్థము అని అర్థం. అర్థం ముందు నిలబడితే మనస్వరూపాన్ని చూపిస్తుంది. రాముడు ముందు నిలబడితే మనస్వరూపాన్ని చూపిస్తాడు. అబ్బాయి నువ్వు కూడా నాలా ఉండాలి అని నిరూపిస్తాడు. అందుకే రామచంద్రుడు ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆ మర్యాదనే పొందుతారట. ఎందుకంటే ఉదాహరణకి శత్రుఘ్నుడు రామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళడానికి కారణమైనటువంటి ఈ మందరని సంహరిస్తాను అని చెప్తే భరతుడు అంటాడు, ఇదో నాకు కోపం ఉందయ్యా, కానీ అలా మనం కనుక చేస్తే రాముడికి ఇష్టం కాదు, రాముడు మన మొహం చూడడు అని స్త్రీ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు అని రాముడు అనుకోకూడదు అని భరతుడు శత్రుఘ్నుడికి చెప్తాడు. చూడండి, వాళ్ళ కోపం ఉన్నా రాముడు కోసం అణుచుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తుల్ని తయారు చేస్తుంది ఈ రామాలయం ఉంటే గనక. అందువల్ల రామాలయం ఉన్నటువంటి ఊళ్ళో ఉన్న వ్యక్తులంతా కూడా రామచంద్రుని యొక్క మనోభావాలకు తగ్గట్టుగా మసలేటటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది గనక. రాముడి గురించి చరిత్ర చదువుతారు. అమ్మ పట్ల, నాన్న పట్ల, సమాజంలో మిత్రుల పట్ల, అందరి పట్ల ఒక అవగాహన.
శత్రువుని కూడా ఎలా చూడాలో నేర్పాడు రామచంద్రుడు మనకి. అందువల్ల శత్రువుని కూడా ప్రేమించాలి. రిపూణాం అపివత్సల అంటుంది రామాయణం. రావణాసుడు యుద్ధరంగంలో ఓడిపోతే వాడి ధనస్సు గుర్రాలు అన్నీ విరిగిపోయినాయి, గుర్రాలు చనిపోయినాయి. రామచంద్రుడు ఒక అవకాశాన్ని ఇస్తున్న పో రేపరా గచ్చ అనుజానామి ప్రణార్థితత్వం అంటూ రామచంద్రుడు రావణాసుడిని వెనక్కి పంపించాడు రేపురా అని. ఎంత ఉత్తముడండి రామచంద్రుడు. అంటే శత్రువు పట్ల కూడా వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. ఒకవేళ నీకు యుద్ధం చేయడం వీలు కాకపోతే నువ్వు ఇప్పటికైనా సరే నా సీతమ్మని నాకు ఇచ్చేసి శరణు పెడుతున్నాను రామా అన్నావా, నా కాలు పట్టుకోకర్లేదు, సీతమ్మే చెప్పింది, రాముడి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వయా, మిత్రత్వం చేయి చాలు నువ్వు బతుకుతావని. రాముడు అంత గొప్పవాడు, ఎంతో అపకారం చేసేవాడినైనా సరే ఆ అపకారాన్ని చూడట ఉపకారాన్నే స్మరిస్తాడు. కానీ ఈ రోజుల్లో మనం అపకారాలే చూస్తాం, కానీ ఆ వ్యక్తి మనకి చేసిన ఉపకారాన్ని చూడనే చూడం. రామచంద్రుల్లో ఉన్న గుణం అందరిలో మంచిని గ్రహిస్తాడు. ఈ రోజుల్లో ఎవరిని చూసినా వీడు ఎలాంటి వాడు, ఆ వీడు ఇలాంటి వాడే అని ముందే ఊహలు చేసేసుకుని ఆ వ్యక్తికి లేనిపోయినటువంటి ఆరోపణలు మనం చేస్తుంటాం. కానీ రామచంద్రుడు అలా కాదు. ప్రతి వ్యక్తిలో ఒక మంచి గుణాన్ని చూసే ఉంటే గొప్ప మానవీయ విలువలు కలిగినటువంటి వ్యక్తి మహనీయుడు రామచంద్రుడు. అందుకని రామాలయం ఉంటే ఆ ఊళ్ళో అందరూ కూడా మంచి రత్నాల్లాగా తయారవుతారు, మంచి వ్యక్తులు తయారవుతారు. అందుకే రాముడు లేని ఊరు మనం ప్రవేశించకూడదు. అలాంటి ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా రావణాసురులు లాంటి సంతతి వారు, కాముకులు అవుతారు, అలాంటి క్రోధంతో కూడినటువంటి వ్యక్తులు అవుతారు అని మన పెద్దలంతా రామాలయం ఉన్న ఊరికే వెళ్ళాలి అని చెప్తుంటారన్నమాట. చక్కగా వివరించారండి. అలాగే ఎప్పుడు కూడా చాలామంది శివనామ స్మరణం ఇలా చేస్తుంటారు, కానీ శివుడు రామనామ స్మరణం చేసినట్టుగా పురాణాలు ఎక్కువగా చెప్తున్నాయి. రామనామ స్మరణానికి అంత ప్రాధాన్యత ఏమంటారు? సాక్షాత్తు పరమశివుడు కూడా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. సాక్షాత్తు పరమశివుడు ఎప్పుడు నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటాడు. ఎందుకు ధ్యానం చేస్తాడు అంటే మనకి పురాణాలు అని చెప్తున్నాయి, రామనామాన్ని జపిస్తున్నాడు అని. ఈ రామనామం అనేది చాలా గొప్ప మంత్రం. రామమంత్రం యొక్క వైభవాన్ని పార్వతీదేవికి పరమశివుడు వర్ణించాడు. శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం గురించి మనకి చెప్తూ ఆవిడ పార్వతీదేవి అడుగుతుంది, నాథ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాండిత్యం కలిగినటువంటి వ్యక్తులంతా చక్కగా పండితులైన వారు, బాగా చదువుకున్నవారు, వారు చక్కగా పారాయణ చేస్తారు. మరి పాండిత్యం లేనివారు, చదువు లేనివారు వాళ్ళు ఎలా తెలుస్తారు అంటే ఆయన చెప్పాడు, రామనామాన్ని ఎవరైతే చక్కగా చేస్తారో వాళ్ళందరికీ కూడా చక్కని శక్తి కలుగుతుంది. వాళ్ళందరికీ కూడా మూడు సార్లు రామ 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 అంటే సహస్రనామ తత్తుల్యం అని చెప్పాడు. విష్ణు సహస్రనామం చేసినట్టు గొప్ప వైభవం కలుగుతుంది అని. అటువంటి గొప్ప ఫలాన్ని ఇచ్చే రామనామంలో యావత్తూ ఉంది, ప్రపంచమంతా. అలాగే కాదు, ఈ అండాలు బ్రహ్మాండాల యొక్క శక్తి అంతా రామనామంలో నిబిడీకృతమైంది అని ఒక చిన్న కథ చెప్తారు మా పెద్దలు. రామాయణంలో లేదు కానీ చాలా అందంగా వర్ణిస్తుంటారు. ఒకసారి రామచంద్రుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. లంకలో విభీషణుడు ఉన్నాడు. రామచంద్రుడిని ఒకసారి చూడాలి అనిపించింది, ఒక సమాచారాన్ని పంపమని విభీషణుడు తన దగ్గరున్న ఇద్దరు రాక్షసులను పిలిచి, ఒరే రామచంద్రుడికి సమాచారం చెప్పండి అని ఇద్దరు రాక్షసులకి కొన్ని వస్తువులు ఇచ్చి పంపించాడు. వాళ్ళు సముద్రం దాకా వెళ్ళారు. కానీ సముద్రం శతయోజన విస్తీర్ణం, పుప్పుల వేల లవణార్ణవం అన్నట్లుగా 100 యోజనాల సముద్రం, అమ్మో ఎలా దాటాలి అని భయం వేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారట రాక్షసులిద్దరు. విభీషణుడితో చెప్పారట, ఏమండి ఈ సముద్రాన్ని దాటడం మా వల్ల కావట్లేదు, ఏం చేయమంటారు అని అడిగారట. ఓహో అయితే సరే, మీకు యంత్రాన్ని ఇస్తాను, ఆ యంత్రాన్ని పట్టుకుని అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని మీరు ఏది కోరితే అది అవుతుంది అన్నట్ట విభీషణుడు. ఆ యంత్రాన్ని ఇచ్చాడు. వీళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ వెనక్కి పిలిచాడు విభీషణుడు, ఏ మర్చిపోకండి, మీరు కోరుకోండి కానీ ఆ యంత్రాల్లో ఏముందో మాత్రం చదవకండి అని చెప్పాట. సరే రాక్షసులు ఇద్దరు వెళ్ళారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారట, మేము ఈ సముద్రాన్ని దాటాలి అనుకోగానే అలా పైకి లేచి నారదుడు మనం సినిమాల్లో చూస్తుంటాం మేఘాల్లో వెళ్తున్నట్టుగా వీళ్ళు అలా రాక్షసులు ఇద్దరు వెళ్తున్నారట. వెళ్తున్న తర్వాత అందులో ఒకరికి ఒక దురాశ కలిగింది, ఒరే విభీషణుడు ఈ రేకులు ఏదో యంత్రాన్ని పెట్టి ఇచ్చాడు కదా మంత్రాన్ని, ఆ మంత్రం ఏమిటో మనకి తెలిస్తే శుభ్రంగా మనం విభీషణుడి కంటే గొప్పవాళ్ళం అయిపోవచ్చు కదా, వీడి దగ్గర చాకరీ చేయాల్సిన అవసరం ఏంటి మనం అని ఒక రాక్షసుడు అన్నట్ట. అవునరా నిజమే, మరి తీయొద్దన్నాడు కదరా, తీస్తే మనం గొప్పవాళ్ళం అయిపోతామని ఏడుపురా రాజుకి అన్నట్ట రెండోవాడు. అయితే సరే తీద్దాం అన్నారు. ఆ యంత్రాన్ని తీశారు. ఆ యంత్రంలో అక్షరాలు కనపడ్డాయి. ఆ అక్షరాన్ని చూసి మొదటివాడు అన్నట్టు, ఒరే ఇందే ఉన్నది ఇదేరా అన్నట్ట. ఏముందిరా అని చదివాడు.
ఒరే రామనామమా అన్నట్టండి. అనగానే ఇప్పుడు ఇంగిన మునిగిపోయారు ఆ సముద్రంలో. రామనామం చాలా ఇంతేనా అనుకుంటే అంతే చేస్తుంది. ఇది ఎంతో అనుకున్న వాడిని సముద్రాన్ని, కేవలం ఆ భూమి మీద ఉన్న సముద్రమే కాదు ఈ సంసారం అనే సముద్రాన్ని కూడా దాటించే భవ ఔషధం రామనామం అంటారు. అటువంటి గొప్ప ఔషధం నాకు పరమౌషధం అని పరమశివుడు నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటాడు. మనకి యా రా లా వా షాష సహాల్లో ఎరల వల్ల రకారం రెండో అక్షరం, అలాగే మా అనే అక్షరం ఐదో అక్షరం, పా పా బా బా మా, ఐదు ప్లస్ రెండు కలిపితే పది. అలాగా పది అంటే మూడు సార్లు రామ 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 అనుకోండి, ఐదు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు పది. అలాగే మళ్ళీ ఇంకో పది, పది ఇంటూ పది వంద. అలాగే ఇంకో రామనామం ఉంది, దానికి కూడా వంద ఇంటూ పది వేస్తే వెయ్యి. అలాగా మూడు సార్లు రామ 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 అంటే సహస్రనామ తత్వయం, వెయ్యి నామాలతో సమానం అవుతుంది అంటారు. అటువంటి అద్భుతమైనటువంటి రామనామం ఎవరి హృదయంలో ఉంటే వారు ఈ సంసారం అనే సముద్రాన్ని మొత్తాన్ని దాటగలుగుతారు. అది గొప్ప దివి ఔషధి అని మన పెద్దలంతా వర్ణిస్తుంటారు. అటువంటి గొప్ప రామనామాన్ని సాక్షాత్ పరమశివుడే మనసులో పెట్టుకున్నాడంటే సామాన్యులైన మనందరం రామనామాన్ని, రాముణ్ణి మనసులో ధరించకపోతే వాళ్ళకి విలువే ఉండదు. ఎవరు ధరిస్తాడో వాడు కూడా శివుడు అవుతాడు, వాడు కూడా మహేశ్వరుడు అవుతాడు. అంటే శివ అంటే మంగళకరుడు అని అర్థం, మంగళాన్ని చేసేవారు. అందుకని రామనామం ఎవరు హృదయంలో పెట్టుకుంటే వాళ్ళంతా పరమశివులే, అంటే బాగా అందరికీ శుభాలు చేసేవారు అని అర్థం. రామనామం ఎవరు పెట్టుకోరో వాళ్ళంతా కూడా లోకానికి అమంగళాన్ని చేసేవారు. ఎందుకంటే ఆ పరమ పవిత్రమైనటువంటి రామనామం హృదయంలో పెట్టుకున్న వారు అందరినీ ఆనందింపజేస్తాడు. రామ అంటే రమయతీతి రామ, అందరినీ రమింపజేస్తాడు తన మాటతోనూ తన ప్రవర్తనతోనూ. మనం కూడా అలాగే ఉండాలి కదండి, మన మాటతో ఎదుటి వ్యక్తికి కష్టం కలగకుండా, మన ప్రవర్తనతో ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా ఉండే స్థితిని కలిగించేది రాముడు. అందువల్ల రామ నామం చెప్పి రాముని పూజ చేస్తూ కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టగానే రాముణ్ణి ఆరాధిస్తాం. అంటే కొత్త జీవితాన్ని మనం చేస్తున్నట్లుగా నీ జీవితాన్ని జన్మని సార్థకపరుచుకోవాలంటే రాముల్లా వ్యవహరించు అని మనకి నిరూపిస్తారు. అటువంటి రామనామం చాలా గొప్పది. అటువంటి రాముడు పుట్టినరోజు నవమి, అటువంటి నవమి రోజున చక్కగా రామనామం అందరూ స్మరిస్తూ, ఎప్పుడు స్మరించాలా, ఒకరోజు స్మరించడం కాదు, నిరంతరం రామనామాన్ని అనుకుందాం, చక్కగా తరిద్దాం. జయ శ్రీమన్నారాయణ. రామనామం గురించి అద్భుతంగా చెప్పారండి. అలాగే శ్రీరాముడికి సంబంధించిన ప్రత్యేకమైన విశేషాలన్నీ కూడా నవమి రోజు జరిగాయని చెప్తారు. పుట్టుక కానివ్వండి, వివాహం కానివ్వండి, పట్టాభిషేకం ఇవన్నీ నవమికి ఉన్న ప్రాధాన్యత ఏమంటారండి? నవమికి ఉండే ప్రాధాన్యత లోకంలో మిగతా అక్షరాలకి వేటికి లేనిది నవమికి ఉంది. మిమ్మల్ని ఏమనుకోనంటే ఒక ప్రశ్న అడుగుతా, మీకు తొమ్మిదో ఎక్కం వచ్చునా చెప్తారా? ఒకసారి ఒక తొమ్మిది, తొమ్మిది రెండు తొమ్మిదిలు పద్దెనిమిది, ఒకటి ప్లస్ ఎనిమిది కలిపితే తొమ్మిది, మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు అంటే రెండు ప్లస్ ఏడు తొమ్మిది, అలాగే మూడు తొమ్మిది నాలుగు తొమ్మిదిలు ముప్పై ఆరు అంటే మూడు ప్లస్ ఆరు తొమ్మిది, అలాగే ఐదు తొమ్మిదిలు నాలుగు ప్లస్ ఆరు తొమ్మిది, ఆరు తొమ్మిదిలు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది. ఇలాగా తొమ్మిదో యొక్క మొత్తం చూస్తే మారకుండా తొమ్మిదే వస్తుంది. అందువల్ల తొమ్మిది అంటే మారనిది అని అర్థం అండి. అందువల్ల నవమి చాలా గొప్పది. చాలా మంది లోకంలో అమ్మో అష్టమి రోజు పుట్టాడరా, అమ్మో నవమి రోజు పుట్టాడరా అని అందరూ అనుకుంటాం, కానీ నవమి మారదనమాట. రాముల్లో స్వభావం ఏమిటంటే ఆశ్రయించుకున్న వాడిని రక్షించడమే తప్ప ఆయన స్వభావాన్ని మార్చుకోడు. రక్షించడమే ఏకస్వభావంగా కలిగినటువంటి స్వామి. నవమి రోజు పుట్టి నవమికి కూడా ఒక గొప్ప సార్థక్యాన్ని కలిగించిన మహనీయుడు మన రామచంద్రుడు. అటువంటి రామచంద్రుడు భక్త రక్షణ కోసం అవసరమైతే తన ప్రాణాన్నైనా విడిచిపెడతానాడు. అప్యహం జీవితం జహ్యాం, సీతే నేను నా ప్రాణాలైనా విడిచిపెట్టేస్తాను. ఎంత గొప్ప మాట చూడండి. అందరికంటే లోకంలో ప్రేమించేది మనల్ని, మన శరీరాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం. మనకంటే ఎక్కువగా రామచంద్రుడు తన ప్రాణాలనే కాదు, తన ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమించేట సీతమ్మని. అలాంటి సీతయే ఆ అవసరమైతే నిన్నేనే వదిలేస్తాను. ఎవరి కోసం? భక్తుల్ని రక్షించడం కోసం. ఎవరైతే భక్తులకి రక్షణ ఇవ్వాలని నేను అనుకున్నానో ఆ రక్షణకు అడ్డుగా నువ్వున్నా నిన్నైనా సరే. స లక్ష్మణం, లక్ష్మణస్వామినైనా విడిచిపెట్టేస్తానేమో కానీ నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య, ఆడిన మాటని తప్పను అన్నాడు లక్ష్మణస్వామి. అటువంటి గొప్ప మహనీయుడు రామచంద్రుడు. ఒకసారి మాట ఇస్తే ఆ మాటకి తప్పనటువంటి వాడు. ఆయనలో ఆ స్వభావం ఎప్పుడు మారకుండా ఉంటుంది కనుక
ఆయన నవమికి కూడా ఒక ప్రాధాన్యాన్ని ఇచ్చాడనమాట. నవ అంటే కొత్తది అని అర్థం. నవ అంటే సంఖ్య చెప్పుకోవచ్చు, కొత్తది అని కూడా చెప్పుకోవచ్చు. ఆయనలో ఎప్పటికప్పుడు అందంలోనూ కొత్తదనం ఉంటుంది, తన ఆచరణలోనూ ఒక కొత్తదనం కనపడుతూ ఉంటుంది, భక్త రక్షణలోనూ తన యొక్క వినూత్నమైనటువంటి ఒక ప్రక్రియను మనకి రామచంద్రుడు చూపిస్తుంటాడు. అటువంటి నవమి చర్య మనం ఈరోజు కళ్యాణం చేసుకుంటున్నాం. అలాగే గురువు గారు ప్రతి శ్రీరామనవమి రోజు కూడా భద్రాచలంలో కళ్యాణం నిర్వహిస్తుంటారు. అంటే ఏటా కూడా ఎందుకు వివాహం జరుపుతున్నట్లు రాముడికి? మంచి ప్రశ్న. అంటే భద్రాచలంలోనే కాదు అన్ని చోట్ల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అడిగినట్లుగా లోకంలో మన అందరికీ సమస్య డౌట్ ప్రతి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఒకసారి పెళ్ళైపోయింది కదా, పెళ్ళైపోయిన వాళ్ళు మళ్ళీ లోకంలో అయితే కనుక మళ్ళీ పెళ్లి చేసుకోరు, అవసరమైతే క్యాసెట్ పెట్టుకుని చూసుకుంటుంటారు. కానీ రామచంద్రుడు ఎందుకు ప్రతి సంవత్సరం కళ్యాణం, అదే కాదు నిత్య కళ్యాణం కూడా చేస్తుంటారు రాముడికి. రాముడే కాదు ఏ ఆలయాల్లో అయినా సరే, అదే కాకుండా చాలామందికి పుట్టినరోజు రాముడు పుట్టాడు, పుట్టినరోజే కళ్యాణం ఎందుకు చేయాలి అని. కానీ మనకి ఆగమశాస్త్రం ఏం చెప్తుందంటే ఏ రోజైతే భగవంతుడు పుట్టాడో అంటే ఆ రోజు అవతరించిన రోజునే తస్య కళ్యాణం ఆచరేత్ అని శాస్త్రం చెప్తుంది. ఎస్సి అవతార దివసే తస్య కళ్యాణం ఆచరేత్, ఏ రోజైతే స్వామి అవతరించాడో ఆ రోజునే కళ్యాణం చేయాలి అని ఒక నియమం. అయితే మిగతా వాటికంటే రామనవమికి ఒక ప్రాధాన్యం ఉంది. రామనవమి రోజు కళ్యాణం మిట్ట మధ్యాహ్నమే చేయాలి, అర్ధరాత్రి పూటలాను మిగతా సమయాల్లోనూ చేయడానికి వీలు కాదు. ఆ నియమము మనకి ఆగమాలన్నీ చెప్పిన మిట్ట మధ్యాహ్నమే కళ్యాణం జరగాలి అని. అయితే ఈ కళ్యాణం ఒకసారి చేస్తే సరిపోతుంది కదా, ప్రతి సంవత్సరం ఎందుకు చేసుకోవాలి అంటే దీనికి ఉగాది అని పేరు వస్తుంది కదా, కొత్త సంవత్సరం వస్తుంది. ఆ కొత్త సంవత్సరం ఒక్కోసారి రాగానే మనుషులందరికీ కూడా ఒక ప్రవర్తనని నేర్పాలి. రాముడు తన ప్రవర్తనతో చక్కగా ఇలా ఉండాలి అని నేర్పుతున్నాడు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ఆశ్రమం గృహస్థాశ్రమ ధర్మం అంటారు. బ్రహ్మచర్యంలో విద్య చదువుకుంటాడు, ఆ విద్య పూర్తయిన తర్వాత స్నాతకుడై అంటే వ్రతదీక్షను పూర్తి చేసుకొని తాను వివాహాన్ని చేసుకుంటాడు. ఆ వివాహం చేత సమాజంలో బాధ్యత ఇంకా తనకి పెరుగుతుంది. గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న తర్వాత అటు బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళని చూడాలి, అటు వానప్రస్థంలో ఉన్న వాళ్ళకి పెట్టాలి, సన్యాసాశ్రమంలో ఉన్న యతులని అందరినీ ఆదరించాలి. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అందులో గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి, వాళ్ళు ఎలా ఉండాలి అని ప్రతి సంవత్సరం వచ్చే ఉగాది రోజున కొత్త సంవత్సరం రాగానే మళ్ళీ అందరికీ గుర్తు చేయాలి రామచంద్రుడు. ఏ దంపతులైనా ఎలా ఉండాలో చెప్పాలంటే సీతారాములే మనకు ఆదర్శం గనక సీతారాములనే చూపిస్తారు తరా, కానీ మిగతా వాళ్ళని చూపించరు. ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు గనక రామచంద్రుడినే మనం ప్రతీగ్గా తీసుకుంటాం. ఏమంటే ఏ లక్ష్మీనారాయణ ఎందుకు పెట్టుకోకూడదండి అంటే ఆయనకి లక్ష్మీ, భూదేవి, నీలాదేవి ఇలా చాలామంది ఉంటారు గనక లక్ష్మీనారాయణలా కలకాలం ఉండండి అని, లేదా పార్వతీ పరమేశ్వరులా ఉండండి అని కూడా అనరు. ఎవరిని ఆశీర్వదించాలన్నా సీతారాములాగా ఉండండి, సమాజంలో భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని నేర్పుతూ మనకి శ్రీరాముని ఆదర్శంగా చూపిస్తారు సీతారాముని. లంకలో రావణాసుడి చెరలో ఉన్నప్పుడు సీతమ్మ రావణాసుడికి బోధ చేస్తుంది, ఏమయ్యా నా రాముడు లేడన్నావు కదా, రాముడు లేకపోతే నేను ఉండని తెలుసునా అంటే భార్యాభర్తలు ఇద్దరు శరీరాలు వేరు కాదు, శరీరాలు వేరైనా వారి మనస్సులు రెండు ఒకటే అని నియమం మనకి నేర్పుతుంది సీతమ్మ. సూర్యుడు వచ్చేటంటే కాంతి కూడా ఉంటుంది, సూర్యుడు వెళ్ళిపోతే కాంతి కూడా వెళ్ళిపోతుంది. అలాగే మేము ఇద్దరం అంతే సుమా అని సీతమ్మ ఒక దృష్టాంతాన్ని చెప్పింది. అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత, రాముడు లేకపోతే నేను ఉండను, ఎలాగో తెలిసినా సూర్యుడు లేకపోతే కాంతి లేనట్లుగా. ఇదే మాట రామచంద్రుడు కూడా చెప్తాడు, అనన్యాహి మయా సీత, సీత లేకపోతే నేను ఉండను, ఎలాగా భాస్కరేణ ప్రభాయత, సూర్యుడిని విడిచి కాంతి ఉండనట్లుగా. ఎంత అందమైన దృష్టాంతం అండి. నిజంగా భార్యాభర్తలు అంటే కూడా ఇలాగే ఉండాలండి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరికి అనురాగం ఉండాలి, మనస్సులు కలవాలి. అలా మనస్సులు కలిగే ఒక ప్రవృత్తిని నేర్పడానికే ప్రతిరోజు సీతారామ కళ్యాణం జరపాలి. ప్రతి గుళ్ళల్లోనూ ఆలయాల్లోనూ నిత్య కళ్యాణం రామచంద్రుడు చేస్తారు. అలాగే వార్షికంగా ఉగాది కొత్త సంవత్సరం రాగానే భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి సుమా అని మనకి నేర్పుతోంది రాముడి యొక్క జీవన శైలి. రాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు నేను అరణ్యానికి వెళ్తున్నాను కనుక నువ్వు కూడా రా అని సీతమ్మ పిలవలేదండి. ఈ రోజుల్లో ఏ ఆడవాళ్ళనైనా సరే భర్తలా పిలిస్తే నువ్వు వెళ్ళరావు లోపల నేను పుట్టింట్లో ఉండొస్తా అంటారు తప్ప నేను వస్తా అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కానీ ఆ రోజు సీతమ్మ రామచంద్రుడికి చెప్పింది, రాముడు కోసం నువ్వు రావడానికి వీలు లేదు, అక్కడ చాలా కష్టం ఉంటుంది అని. రాముడు సీతమ్మ గురించి ఆలోచించాడు.
అరణ్యంలో నీకు ఎత్తుపల్లాలలో బురదలంటి ముళ్ళు గుచ్చుకుని జంతువులు అనేక రకాల భయాలుంటాయి, నువ్వు సుకుమారురాలివి రాలేవు వద్దు అని రాముడు సీతమ్మ యొక్క క్షేమాన్ని కాంక్షిస్తే సీతమ్మ రాముడి గురించి ఆలోచిస్తుంది, రామ నాకేం పర్వాలేదు నిన్ను విడిచి నేను ఉండను, నాకు ఇక్కడ ఎంతో సౌకర్యాలున్నా ఈ సౌకర్యాల యొక్క సుఖం నువ్వు లేకపోతే అది నాకు నరకమే, ఎస్ త్వయా సాహస స్వర్గ, నీతో ఉంటేనే నాకు అది స్వర్గం కానీ నువ్వు లేకపోతే నేను స్వర్గంలో నన్ను దించినా అది నాకు నరకమే కానీ స్వర్గం కాదు అని సీతమ్మ చెప్పింది. భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటే అది వారిద్దరికి ఆనందాన్ని ఇస్తుంది. వారిద్దరూ వేరుగా ఉన్నప్పుడు ఎన్ని వాళ్ళు అనుభవించడానికి వస్తువులున్నా ఆ అనుభవించడానికి మనస్సు రాదటండి. అంటే ఇప్పుడు భార్య లేకుండా పాయసం నేను ఒక్కనే తినేస్తాను భర్త అనుకోట, అలాగే భర్త లేకుండా భార్య నేను ఒక్కనే అన్ని తినేస్తాను తను అనుకోదట. అలా అనుకుంటే వాళ్ళిద్దరిది సీతారాముల్లా అన్యోన్య దాంపత్యం అన్నమాట. అలాంటి దాంపత్యానికి నిదర్శనం సీతారాములు. అటువంటి సీతారాముల కళ్యాణం భార్యాభర్తలంటే ఇలా ఉండాలి సుమా అని నేర్పడానికే ప్రతి దంపతులకి ఒక మంచి నిష్ఠని కుదర్చడానికి సీతారాముల కళ్యాణం చేస్తాం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున అంటే ఉగాది కొత్త సంవత్సరం రాగానే కళ్యాణం మనం ఆచరిస్తాం. ఆ ఆచరణ సీతారామ కళ్యాణం అవగానే మిగతా వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకోవాలి. సీతారామ కళ్యాణం కంటే ముందు ఎవరు పెళ్లి జరగడానికి వీలు లేదు. ఈ ఉగాది నుంచి శ్రీరామనవమి లోపల పెళ్లిళ్ళ ముహూర్తాలు ఉండవు. నవమి కళ్యాణం అయిన తర్వాతే మీరు అన్నట్లుగా అన్ని ఆలయాల్లోనూ నవమి రోజును భద్రాచలంలో కళ్యాణం చేసే ముహూర్తానికే అభిజిత్ లగ్నం అంటారు. అదే ముహూర్తానికి అన్ని చోట్ల సీతారాములకి పెడతారు. ఆ ముహూర్తాలు అయిన తర్వాత నుంచే మళ్ళీ అందరూ లోకంలో మిగతా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలనే నియమం అన్నమాట. శ్రీరామచంద్ర గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే శ్రీరామచంద్రమూర్తికి ఎంతో విశిష్టమైన భక్తి గల వాళ్ళు చాలా మంది ముక్తి సంపాదించిన వాళ్ళు ఉన్నారు శబరి అలాగా. అలా భక్తుల గురించి కొంచెం వివరిస్తారా? రాముడు ఎంత గొప్పవాడో ఆయన భక్తులు కూడా చాలా గొప్పవాళ్ళు. రాముని ఎందు ఎవరికైతే అభినివేశం ఉంటుందో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పడానికి మనం రామదాసుని తీసుకోవచ్చును, అలాగే త్యాగయ్య. మనం త్యాగరాజస్వామిని చక్కగా మనం తీసుకున్నట్లయితే వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు, నిధి సుఖమా సన్నిధి సుఖమా, ఈ ఒక్క నీతి చాలదండి. రాముణ్ణి ఆరాధించే వాళ్ళకి రాముడి కంటే మిగతా అవేవి వాళ్ళకి అవసరమే ఉండదు. ఆ రోజు అయోధ్యలో ఉన్న ప్రజలు కూడా అంతే. వాళ్ళు అయోధ్యలో ఉన్నటువంటి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి అందరూ కూడా రాముడు అంటే అంత భక్తి అంటే, ఇద్దరు ప్రేమికులు కూర్చున్నా ఇద్దరు వృద్ధులు కూర్చున్నా వాళ్ళు మాట్లాడుకునేది రాముడి గురించే. ఈరోజు రాముని చూసావా అని మాట్లాడుకునేవారట. ఎశ్చ రామో నపశ్యత్తు ఎంచ రామో నపశ్యతి, కనీసం రాముణ్ణి మనమన్నా చూడాలి, మనం చూడకపోతే రాముడన్నా మనన్నా చూడాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా లోకం వాణ్ణి నిందిస్తుందట. ఎవరే రాముని చూడలేదా, కనీసం రాముడి చేత కూడా చూడబడలేదా అని లోకం నిందిస్తుంది. లోకం నిందించడమే కాదు స్వాత్మాప్యేనం విగర్హతే, వాడి ఆత్మ వాణ్ణే నిందిస్తుంట. అరేరే నేను రాముని చూడలేకపోయాని, రాముడి చేత నేను చూడబడలేకపోయాని, ఎందుకు నా బతుకు అని అందరికి అనిపిస్తుందట. అటువంటి గొప్ప రాముడు సన్నిధి ఒక్కటి ఉంటే చాలు, మిగతా నాకేం అక్కర్లేదన్నాడు త్యాగరాజస్వామి. ఆయనకు ఆ నిష్ట కలగడానికి గల కారణం రామనామం. మా చిన్నజీర్ స్వారు గురుగారు ఒక మాట చెప్తూ ఉంటారు, ఒక గోడ మీద నల్లటి చీమలన్నీ అలా వెళ్తూ ఉంటే కొంతసేపు అయిన తర్వాత ఆ చీమలన్నీ వెళ్ళిపోయాక అక్కడ ఒక గీత ఏర్పడుతుందట, ఒక చార ఏర్పడుతుందట. అలా ఎవరైతే ఈ మనస్సు అనే గోడ మీద రామనామం అనేటువంటి చీమల్లా వెళ్తున్నట్టుగా రామనామాన్ని ఎలా రాపిడి చేస్తే వీడి మనస్సులో కూడా రామాని ముద్రలా పడిపోతుందటండి. ఆ రామనామ ముద్రాంకితమైన వాడు రాముల్లా మారతాడు. సమాజానికి రాముడు తప్ప ఈ లోకంలో ఉన్న వేటి మీద అతనికి ఆశ అనేది ఉండదు. త్యాగరాజు నిధి సుఖమా సన్నిధి సుఖమా, ఎందుకయ్యా నిధి కావాలి అని మీరు అనుకున్నారా, ఈ నిధి కోసం ఎందరో శత్రువులు వస్తారు. సన్నిధి ఉంది అంటే ఈ నిధికి పక్కన సకారాన్ని ఒక ప్రయోగం చేశారు, దీనివల్ల ఎంత సుఖమో మీరే ఆలోచించండి. శత్రువులు మామూలు ధనం దగ్గరికి వస్తారు, ఈ రాముడనే ధనం దగ్గరికి వచ్చామా శత్రువులు దూరం పారిపోతారు. అలాంటి సన్నిధి మనకు కావాలి అని చెప్పినటువంటి త్యాగరాజస్వామి మనకు ఆదర్శం. అటువంటి మహనీయుల యొక్క చరిత్ర చదివినా వారి మాటలు విన్నా వారి పాటలు వింటున్నా ఎంతో అద్భుతమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. అలాగే గోపన్న మన రామదాస్ గారు మనం తీసుకున్న వారి పాటల్లో కావచ్చు వారి మాటల్లో కావచ్చు వారి చరిత్ర కావచ్చు మనుషులకు ఆదర్శప్రాయం. రాముడు తప్ప ఇంకేం అక్కర్లేదు అనుకున్నారు మన ఆదివాళ్ళలో. కన్ననల్లాలు దైవం ఇల్లై అంటారు, కృష్ణుడు తప్ప మాకు ఇంకో దైవం లేదు అన్నారు. మాకు తినే అన్నమైనా తాగే నీరైనా వేసే తాంబూలమైనా కృష్ణుడే అన్నారు. అలాగే మన మహానుభావులు పెద్దలంతా కూడా మాకు రాముడు తప్ప
రాముడు తప్ప మాకు ఇంకోటేమీ అవసరం లేదనుకొని రాముడు ఎందు గొప్ప నిష్ఠతో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఉన్నారు. అయితే చాలామంది రాముడు కోసం నిరీక్షించారు, కానీ రామాయణంలో శబరి వృత్తాంతం మనం చూసినట్లయితే ఆవిడ చాలా గొప్ప శబరి. ఎంత గొప్పదంటే ఆ రామాయణంలో మనకి కనపడదు కానీ ఫలాలు ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది, కానీ ఆతిథ్యం ఇచ్చినట్టు ఎంగిరి పళ్ళు ఇచ్చినట్టుగా మిగతా రామాయణాల్లో మనకు కనపడుతుంది. దాన్ని మన గుదిమెళ్ళ రామానుజాచార్య స్వామి అని ఒక కవిగారు అంటారు వారిని. వారు శబరి అని ఒక ఖండకావ్య అన్న దాని పద్యాలని రచించారు. దాంట్లో శబరి తాను పళ్ళని రుచి చూసి పళ్ళని రాముడికి ఇస్తుంది. నిజానికి వాల్మీకి రామాయణంలో లేదు, కానీ అది తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే లక్ష్మణస్వామి అన్నట్ట, ఏ ఆగు అన్నట్ట, ఎందుకంటే ఎంగిరి పళ్ళు కదా అని రాముడు అన్నట్ట. అక్కడ ఏమయ్యా ఇది ఏమనుకున్నావు, నీ బుద్ధి పోనించుకోవా, ఆవిడ గొప్ప భక్తురాలయ్యా ప్రపన్నురాలు. నిజానికి రాముడికి ఎందుకు ఆ పండు తిన్నాడు అంటే తన మీద ప్రేమ ఉందని కాదట, ఆవిడకి తన గురువు మీద గొప్ప భక్తి ఉందటండి. భగవంతునికి రాముడికి ఎవరంటే ఇష్టం అంటే తనని ప్రేమించేవారి కంటే ఒక గురువు యొక్క మార్గనిర్దేశాన్ని వహించి అది పాలించేవాళ్ళు అంటే రాముడికి ఇష్టంగా తను చెప్పుకుంటాడు ఆ కావ్యంలో. ఎందుకంటే శబరి తన గురువు చెప్పాట, ఇగో పలానా వారు వస్తారు రామచంద్రుడు, ఇక్కడ ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని మతంగ మహర్షి శిష్యుడు చెప్పాడు. ఆ శిష్యుడు చెప్పాడని చెప్పి ఆవిడ అలా గురువు యొక్క వాక్యాన్ని పాలించాలి, గురువు కోరిక తీర్చాలని ఉంది. రాముడు వచ్చిన తర్వాత ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత రాముడు అన్నట్టు నీకేం కావాలో కోరుకోని స్వామి, నాకు సెలవిస్తే చాలు, నేను బాగుపడిపోయాను. ఎలా అయ్యావు అన్నట్టు రామచంద్రుడు, చక్షుష తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన, ఒక బోయ వనిత, ఏమీ చదువుకోలేదు, గురుభక్తి తప్ప ఏమీ లేదు రామా, తటాకాల్లాగా పెద్ద పెద్ద నేత్రాలున్నాయే, ఆ నేత్రాల యొక్క విశాలమైనటువంటి ఆ కళ్ళ యొక్క ప్రవాహంలో మునకలు వేశా నేను, ఆ నేత్రాల యొక్క దృష్టి పాతం నా మీద పడి నేను పునీతురాలయ్యాను అని శబరి చెప్తుంది. అందువల్ల నాకు అనుగ్రహిస్తే నేను నా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతా అంటే రామచంద్రుడి దగ్గర తాను ఉంటూ రాముని సేవిస్తూ రామా నాకు గురువు కావాలి, గురువు దగ్గరికి నేను వెళ్ళాలి అని కోరిందంటే ఆవిడకి ఎంత గొప్ప భక్తి నిష్ట ఉందో మనకి తెలుస్తుంది. రాముడికి కూడా శబరి యొక్క నిష్టం చూస్తే ఆనందం వేసింది. రామభక్తులంతా చాలా గొప్పవాళ్ళు. మనం ఒక హనుమంతు తీసుకోవచ్చు, లక్ష్మణస్వామిని తీసుకోవచ్చు, ఎంతమందినో మనం తీసుకోవచ్చును, అటువంటి గొప్ప భక్తి పరాకాష్ఠకి నిదర్శనం మన రామభక్తులు. రామభక్తి కలిగిన వాళ్ళు యముడు కూడా వాడిని ఏం చేయలేరు అని అంటారు. అటువంటి రామ భక్తిని బాగా మనం హృదయంలో నిబిడీకృతం చేసుకుని రామభక్తులుగా లోకంలో మనం నడుస్తూ సమాజానికి మంచి నిర్దేశాన్ని చేద్దాం, మార్గ నిర్దేశాన్ని. సమాజం అంతా కూడా ఇప్పుడు స్త్రీల విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు, అందువల్ల స్త్రీలను పూజ్యభావంతో చూడాలి అనే మంచి భావన మనకు కలుగుతుంది. మనం మంచి పౌరులుగా కూడా సమాజంలో అందరూ ఆదర్శప్రాయంగా తీసుకోవడానికి రాముడు ఒక ఉదాహరణ. రాముడు మన చరిత్రకి మంచి బాటని తన ఆచరణతో చూపాడు. అటువంటి రాముని చరిత్రని ప్రతి వాళ్ళని చదువుదాం. రామాయణం ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతిరోజు కనీసం 2 పేజీలన్నా చదవండి, రాముని చరిత్ర చదవండి. నేనే రాముడిలా ఉంటే ఎలా ఉంటుంది అని అనుకోండి. అది కష్టం అనుకుంటే లక్ష్మణస్వామిలా అన్నా ఉందాం, కనీసం ఒక శబరిలా అన్నా మనం ఉందాం, ఒక గుహుల్లా అన్నా మనం ఉందాం అనే భావన మనం తెచ్చుకుందాం. అటువంటి అంతేగాని శూర్పణఖలాగాను రావణాసుల్లా కుంభకర్ణుల్లా మాత్రం దయచేసి మనం అలాంటి ప్రవృత్తులు అలవాటు చేసుకోకుండా ఆ రాముడిని మొదలు పెట్టుకుని ఆ రాక్షస జాతిలో పుట్టిన ఒక విభీషణుడైనా చాలు మనం. ఎంత గొప్పవాడండి విభీషణుడు. విభీషణస్థు ధర్మాత్మ అని రామాయణం చెప్తుంది, విభీషణుడు ధర్మాత్ముడు అని చెప్పింది. అటువంటి గొప్ప స్థితిని మనం పొందుదాం. అన్ని చోట్ల కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. మన చిన్నజీయర్ స్వామి గారు ఈ భాగ్యనగరంలో శంషాబాద్లో శ్రీరామ నగరం అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని, అష్టాంగ విమానంతో కూడిన ఆలయాన్ని ఇక్కడ మనకి అందించారు 2009 సంవత్సరంలో. ప్రతి సంవత్సరం రాముడికి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. 3 అంతస్తులతో ఉంటుంది ఈ ఆలయం. కింద రామచంద్రుడు, పైన రంగనాథుడు, ఆ పైన వైకుంఠ నారాయణుడు ఉంటారు. త్రితరమ్మ అని పిలుస్తారు. అలాంటి దివ్య ఆలయంలో శ్రీరామనం ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సుందరకాండ పారాయణ చేస్తున్నారు. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, సుదర్శన హోమం జరుగుతుంది. శ్రీరామనవమి 28వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సీతారామ కళ్యాణం జరుగుతుంది. 12 గంటలకు సుముహూర్తం ఉంటుంది. చక్కగా మీరంతా కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్పంచుకుందరు. కానీ సాయంకాలం 5 గంటల దగ్గర నుంచి దర్బారు సేవ అని జరుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి సేవ. రామచంద్రుని ఆరాధిస్తూ ఒక పక్క నృత్యాలు, ఇంకో పక్క సంగీతం,
వీటన్నిటితో రామచంద్రుడికి ఆనందాన్ని కల్పిస్తూ ఒక సభ జరుగుతుందన్నమాట. చాలా అందమైన సభ. ఆ కార్యక్రమం కూడా శ్రీరామనవమి రోజు సాయంత్రం 5 నుండి 7:30 దాకా ఉంటుంది. తప్పకుండా అవకాశం ఉన్న భక్తులంతా కూడా ఆ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుందరు. కానీ మీరంతా కూడా ఈ కార్యక్రమానికి రావాల్సింది అని ఆహ్వానం పలుకుతూ స్వాగతిస్తూ జయ శ్రీమన్నారాయణ. మరొకసారి మెట్రో ఛానల్ భక్తులందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలను అందిస్తున్నాం. శ్రీరామనవమి అలాగే మన్మధనామ సంవత్సరం మంచి శుభ ఫలాలను మనకి మీ అందరికీ కూడా రామచంద్రుడు అనుగ్రహించాలి అని కోరుతూ జయ శ్రీమన్నారాయణ.